హాయ్ ఫ్రెండ్స్, సట్టం ఎన్ కయిల్, సట్టం నా చేతిలో అనే ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చాచి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సతీష్ ప్రధాన పాత్ర పోషించాడు. విద్యా ప్రదీప్, మహిమ్ గోపి ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. గౌతమ్ పుట్టుకతోనే నత్తున్నాడు. అర్ధరాత్రి పూట ఇంట్లో ఎవరికి చెప్పకుండా కార్లో ఒక ఏరియాకి బయలుదేరుతూ ఉంటాడు. దారిలో ఒక యాక్సిడెంట్ చేస్తాడు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి చనిపోవడం వల్ల అతన్ని కార్ డిక్కీలో పెట్టుకొని ముందుకెళ్తాడు. అయితే దారిలో భాష అనే పోలీస్ కార్ నాపి డిక్కీని చెక్ చేయకపోతే అతన్ని కొట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అయితే గౌతమ్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయి కూర్చొని ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ఏంటి, గౌతమ్ ఎందుకు అసలు ఈ పనులన్నీ చేస్తున్నాడు, ఎందుకు యాక్సిడెంట్ చేశాడు, ఇటువంటివన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. కొన్ని కొన్ని సినిమాలు పెద్ద స్టార్ క్యాస్ట్ లేకపోయినా మంచి సబ్జెక్ట్తో ముందుకొస్తాయి. ఒక్కొక్కసారి అటువంటి సినిమాలు సరిగ్గా తీయలేకపోయినా సరే కథ, అక్కడక్కడ పట్టున్న స్క్రీన్ ప్లే సినిమా నిలబడతాయి. అటువంటి కోవకు చెందిందే ఈ సినిమా. ఇది చిన్న సినిమా, సతీష్ లాంటి కమీడియన్ హీరోగా పెట్టి తీసిన సినిమా అయినా మంచి స్క్రీన్ ప్లేతో తర్వాత ఏం జరుగుతుంది అన్న సస్పెన్స్ని క్రియేట్ చేస్తూ ఈ సినిమా సాగుతుంది. ముఖ్యంగా పోలీసులు తమ చేతుల్లో చట్టం ఉందని రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఏమవుతుందో ఈ సినిమాలో అద్భుతంగా చూపిస్తాడు దర్శకుడు. చాచీని అభినందించాలి. స్క్రిప్ట్ చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది స్క్రిప్ట్. అంతేకాదు టేకింగ్ కూడా బాగుంటుంది. ఫోటోగ్రఫీ, నైట్ మోడ్ లో జరిగిన సినిమా అంతా చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ చేశారు తక్కువ బడ్జెట్ లో. ఎక్కువగా సతీష్, అజయ్ రాజ్, పావెల్ నవగీతన్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లుగా అద్భుతంగా చేశారు. అజయ్ రాజ్ అయితే ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. పావెల్ నవగీతన్ భాషా పాత్ర కొంచెం నెగిటివ్ షైడ్లో ఉన్నా సరే ఆ పాత్ర క్లైమాక్స్కి వచ్చేసరికి ఆకట్టుకుంటుంది. ఇక విద్యా ప్రదీప్ ఉన్నదే రెండు మూడు సీన్లు, అంతగా పెద్ద ప్రాధాన్యత లేని సీన్లు. పీజీ ముత్తయ్య కెమెరా వర్క్ చాలా బాగుంది, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎంఎస్ జోన్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి హెల్ప్ అయింది తప్ప ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. మహిమ్ గోపి పాత్ర క్లైమాక్స్లో వచ్చినా ఆకట్టుకుంటుంది ఆ పాత్ర. దర్శకుడు క్లైమాక్స్ని చాలా చక్కగా ముగించాడు. ఇటువంటి సినిమాని అల్లర్ నరేష్, విశ్వక్సేన్ లాంటి వాళ్ళు రీమేక్ చేసినా తెలుగులో బాగా ఆడుతుంది. ఖచ్చితంగా ఈ సినిమాని అస్సలు మిస్ కాకుండా చూడండి, ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్లు అయితే హృదయాన్ని బరువెక్కిస్తాయి. ముఖ్యంగా ఒక చిన్న పాపకు జరిగే యాక్సిడెంట్ సీన్ని దర్శకుడు చాలా బాగా పిక్చరైజ్ చేశాడు. ఆ యాక్సిడెంట్ సీన్ చూస్తున్నప్పుడు మనసు కరుక్కుపోతుంది. బాయ్స్ సినిమాలో బస్ కింద పడి ఒక కుర్రాడు చనిపోయే సన్నివేశం గుర్తొస్తుంది. ఆ ఒక్క సీన్ అద్భుతంగా తీశాడు దర్శకుడు చాచి. క్లైమాక్స్ సీన్ కూడా కొంచెం జాలేస్తుంది. ఖచ్చితంగా ఇది ఇంటిల్లు పాది కలిసి కూర్చొని చూడొచ్చు, అంత బాగా తీశాడు సినిమాని, ఎక్కడ అసభ్యత లేకుండా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణి నన్ను కొట్టమంటున్నాను, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?